ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి సుమారు 23 సంవత్సరాలు దాటి 24వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. 2001వ సంవత్సరంలో ప్రారంభించిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఏదో రాజకీయ కోణం కోసమో, పదవి ఆపేక్షతోటో, రాజకీయ లబ్ధి కోసమో ఈ పార్టీని స్థాపించలే. ఒక పవిత్రమైన లక్ష్యం, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ. ఈ తెలంగాణ ఏర్పాటు కోసము వేలాది మంది ప్రాణాలు అర్పించిన ఒక పవిత్ర లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పవిత్ర ఆ లక్ష్యంలో పవిత్రత ఉన్నది, నిజాయితీ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటున్న ఆవశ్యకత ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే, చిరకాల వాంఛ, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 13 సంవత్సరాల లోపలనే పార్టీ స్థాపించి 13 సంవత్సరాల లోపలనే రాష్ట్రాన్ని సాధించినది కేసీఆర్ గారి పట్టుదల. కేసీఆర్ గారి పోరాటంలో నిజాయితీ ఉండడం కాబట్టి 13 సంవత్సరాల లోపలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చివరికి కేసీఆర్ వచ్చడో తెలంగాణ వచ్చడో అని తన ప్రాణాన్ని సైతం లెక్క వేయకుండా ఆమానిహాలు తీసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. ఇంతకన్నా ఎక్కువ అదృష్టం లేదు. మా పార్టీ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద భూమి, నీరు ఉన్నంతసేపు, గాలి ఉన్నంతసేపు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలు ఎవరు మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ యొక్క చరిత్రను ఎవరు తుడిపివేయలేరు. సరే, కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్గా మార్చినాం, అది కూడా ఒక పవిత్ర లక్ష్యం తోటమే. రాష్ట్రమంతా, దేశమంతా కూడా నీళ్లు ఉండాలని, వ్యవసాయం ఉండాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ 23 సంవత్సరాలు దాటి 24 సంవత్సరాలు అందించినందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా గొంతుక ఈ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో మేము ఉండడం, ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు మేము గర్వంగా ఉంటున్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలోగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రతిపక్షం ఉండడం కావచ్చు, రాజకీయాలు వేరు, అధికారం వేరు, కానీ మా లక్ష్యము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి. కాబట్టి దానికోసం 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు అందించినాం. ఆ ఫలితాలు కొనసాగాలి. కొనసాగించేందుకు డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు సంతోషం ఉండగా మా పార్టీ ఎప్పుడుగా పోరాటం చేస్తున్నది. మా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాలు ఉంటుంది. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసము, వారి మనోభావాలు దెబ్బతినకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటాం. 2018లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పిలిచినప్పుడు 3 స్థానం అన్నారు, ఓడిపోతూ ఉండాలన్నారు. ఇదే బండి సంజయ్ గారు అప్పుడు పోటీ చేసినప్పుడు 2018లో కూడా 14 అట్లనే అన్నారు. 2018లో కూడా బండి సంజయ్ గారు పోటీ చేసినప్పుడు 3 స్థానమే అన్నారు. 2023లో అట్లన్నారు. ఏమైంది రిజల్ట్? కాబట్టి వారి రిజల్ట్ వారు చెప్పుకుంటారు కావచ్చు. మా రిజల్ట్ గెలుస్తామన్న ఆ రోజు 3-4 సార్లు కరీంనగర్ నియోజకవర్గంలో 4 సార్లు గెలిచినాం. కాబట్టి ఈసారి కూడా డెఫినెట్గా ఎందుకోసం మా టీఆర్ఎస్ పార్టీ పక్కకు పెడతారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీజేపీ పార్టీ ఏం చేసింది? తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లేని లోటు 4 నెలలు కనబడుతుంది ప్రజలల్లో. డెఫినెట్గా మా పార్టీకి ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చుకున్న పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి అద్భుతమైన ఫలితాలు అందించి దేశానికే ఒక ఆదర్శంగా ఉన్న రాష్ట్రం. కాబట్టి మమ్మల్ని ఎవరో ఒక్కలో ఇద్దరు వ్యక్తులు, బండి సంజయ్ రెడ్డి వాళ్ళు ఎవరో ఒక వ్యక్తులు విస్మరించిన మాత్రాన ప్రజల గుండెలకి చేరిపోయేసి పట్టి డెఫినెట్గా మేము గెలుస్తాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.